హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు 2 నిమిషాల్లో మనం ఇలా ఎల్లిపాయ కారం అన్నం రెడీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, పిల్లలకి పెద్దవాళ్ళకి. ముందుగా అన్నం వండుకొని పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకొని చిన్న రోట్లో 10-12 వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని అందులోనే సరిపడా కారం వేసుకొని కలిపి దంచుకోవాలండి. వర్షాకాలంలో వేడివేడిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. గ్యాస్పై ఒక ముక్కుడు పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని, నూనె కాస్త వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, శనగలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారం ముద్దను వేసేసుకోవాలి. ఎక్కువ అన్నం అయితే ఎక్కువగా వెల్లుల్లి కారం దంచుకోవాలి, తక్కువైతే కొంచెం తక్కువగా దంచుకోవచ్చు. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు ఈ వెల్లుల్లి కారం ముద్ద కూడా వేగాలి. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పొడిగా చేసి పెట్టుకున్నాం కదా అన్నం, ఆ అన్నం మొత్తం తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. కింది నుంచి పై వరకు అంతా కలిసేలా బాగా కలుపుకొని 2 నిమిషాలు గ్యాస్ పైన ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వేడివేడిగా వర్షం పడుతుంది కదా, అందుకని నేను మిరపకాయ బజ్జీల వీడియో కూడా యాడ్ చేస్తున్నాను. మిరపకాయలు కారం అస్సలు లేకుండా మిరపకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు పలచటి పప్పు లేదా పప్పుచారు ఇలా చేసుకొని మిరపకాయ బజ్జీ కాంబినేషన్లో తింటే చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం కూడా కారం లేకుండా మిరపకాయ బజ్జీలు ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ముందుగా చూడండి, ఇలాంటి మిరపకాయలు తీసుకోవాలి. వీటిని బజ్జీల కోసమే స్పెషల్గా వాడతారు, మిరపకాయ బజ్జీల కోసం. వీటి మధ్యలో ఉన్న సీడ్స్ మొత్తం తీసేయాలి, విత్తనాలు అసలు ఏమీ లేకుండా మొత్తం తీసేయాలండి. ఇలా చాకుతో తీస్తే ఈజీగా తీసేయచ్చు. మిరపకాయని ఇలా కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసిన తర్వాత మనకి బజార్లలో చాట్ మసాలా దొరుకుతుంది, ఏ కిరాణా స్టోర్లో అయినా దొరుకుతుంది. 10 రూపీస్కి ఒక ప్యాకెట్ వస్తుంది. ఈ చాట్ మసాలా పొడిని మనం ఈ మిరపకాయ మధ్యలో పెట్టుకోవాలి. చాలా వరకు చింతపండు గుజ్జు, పల్లీలు, నువ్వుల పొడి ఏదేదో పెట్టి చేస్తూ ఉంటారు. ఏది పెట్టినా ఇలా చాట్ మసాలా పొడి పెట్టి చేసినంత టేస్ట్ అయితే మిరపకాయ బజ్జీలకు రాదండి. కావాలంటే ట్రై చేసి చూడండి, చూసిన తర్వాత మీరే చెప్తారు కరెక్ట్ అని. ఇంతకుముందు నేను కూడా రకరకాలుగా ట్రై చేశాను, చేసినప్పుడల్లా ఒక్కొక్క రకంగా మిరపకాయ బజ్జీలు చేసేదాన్ని. ఈ చాట్ మసాలా పెట్టి మిరపకాయ బజ్జీలు చేసిన తర్వాత ప్రతిసారి ఇలానే చేస్తున్నాను, చాలా టేస్టీగా వచ్చాయి. అసలు ఈ మిరపకాయ బజ్జీలు కారం కూడా ఉండవు, చాట్ మసాలా పెట్టి చేస్తే కొంచెం కూడా కారం ఉండవు, అసలు అంత బాగుంటాయి. నేనైతే ఇలా స్పూన్తోనే మిరపకాయ లోపల చాట్ మసాలా పెడుతున్నాను. ఇప్పుడు కొద్దిగా శనగపిండిని జల్లించి ఏదైనా గిన్నెలోకి తీసుకోవాలి. అందులో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, అలాగే కొద్దిగా ఓమ. మిర్చి బజ్జీ కలర్ మంచిగా రావాలనుకుంటే కొద్దిగా పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇవన్నీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఓమ వేస్తున్నప్పుడు ఇలా చేతులతో నలిపి వేసుకోవాలి. ఈ పిండి చేత్తో అయినా కలుపుకోవచ్చు, కాకపోతే ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి. ఒకే డైరెక్షన్లో మంచిగా కలుపుకుంటే పిండి మంచిగా కలుస్తుంది. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి, ఒకటేసారి ఎక్కువ నీళ్ళు పోయకూడదు. మొత్తం జారిగా పిండి అయితే బజ్జీలు సరిగా రావు, అందుకని చూసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం ఈ బజ్జీల పిండిని కలుపుకోవాలి. బజ్జీల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చూడండి, మనం ఇలా వేలు పెట్టి చూస్తే వేలికి మంచిగా అంటుకొని ఉండాలి. మనం మిరపకాయలు పెట్టినా కానీ మంచిగా మిర్చికి మొత్తం అంటుకుంటుంది పిండి. ఈ పిండిలో కొద్దిగా సోడా వేసి ఆ సోడా మీదుగా వేడివేడి నూనె పోసి మళ్ళీ ఒకసారి విస్కర్తో బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అయితే బరాబ్బరు కలిసింది. ముగ్గుడులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా వేడికిన తర్వాత 5-6 మిర్చీలు ఒకసారి తీసుకొని పిండిలో డిప్ చేసేసి ఒక్కొక్కటిగా తీసి ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్లో వేగానే పొంగుతున్నాయి.
ఇంట్లో చేస్తే మిరపకాయ బజ్జీలు సరిగా కుదరవని చాలా వరకు అయితే బండి మీద కొనుక్కొచ్చుకొని తింటూ ఉంటాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి, కారం ఉండవు, పిల్లలు కూడా బాగా తింటారు. బయట మనం మిర్చి బజ్జీలు కానీ ఏదైనా బయట ఫుడ్ తెచ్చుకొని తింటే హెల్త్ కూడా బాగుండదు కదా. బయట అయితే ఇంకా 4-5 సార్లు డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే మళ్ళీ మళ్ళీ వేసి తీస్తారు కాబట్టి ఆరోగ్యానికైతే అసలే మంచిది కాదు. ఇలా ఇంట్లో చేసుకొని తింటేనే మంచిది. చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంది పర్ఫెక్ట్గా మిర్చి బజ్జీలు కుదిరాయని. ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత రెండో సైడ్ నిదానంగా స్పూన్తో టర్న్ చేసుకోవాలి. ఎలాగో ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తుంటే ఒకదానికొకటి అంటుకుంటాయి. చిన్నగా మనం స్పూన్తోని తిరిగేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి మనం ఇలా ప్లేట్లోకి తీసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.